దశాబ్ది ఉత్సవాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతు బంధు ఇచ్చి మిగతా పదకాలన్నీ ఎత్తేసి రైతుల నోట్లో మట్టి కొట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. లక్ష దాకా రుణమాఫీ చేస్తారని ఫ్రీ యూరియా విత్తనాలు ఇస్తారని హామీలు ఇచ్చి మాట తప్పింది నిజం కాదా అని విమర్శించారు. గత పాలనతో పోలిస్తే మూడింతల కరెంటు ఛార్జీలను పెంచడమే కాకుండా ఏసీడీ ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో జనంపై భారం మోపడమే విద్యుత్ రంగంలో మీరు సాధించిన విజయమా అని ఎద్దేవా చేశారు. పారిశ్రామిక రంగంలో అద్భుత ప్రగతి సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న మీరు విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఎందుకు విఫలమవుతున్నారని నిలదీశారు. తొమ్మిదేళ్ల మీ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి, వివిధ రూపాల్లో చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు.